సమ్మర్ సీజన్ వస్తుంది అనగానే సమ్మర్లో ఏ ఏ మొక్కలు నాటుకోవాలి, ఆ సమ్మర్ టైంలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి మనం డిహైడ్రేట్ అవ్వకుండా మనకి యూస్ఫుల్గా ఉండేటటువంటి వాటర్ కంటెంట్తో నిండినటువంటి కూరగాయలు ఏం వేసుకోవాలి, అదేవిధంగా వాటిని పెంచే క్రమంలో మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే వేసవికాలంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ టైంలో మొక్కలు పెంచడం అనేది చాలా కష్టం కూడా. అలాంటప్పుడు ఆ ఎండకు కూడా తట్టుకొని పెరిగేటటువంటి కొన్ని మొక్కలు అయితే ఉంటాయి. ఎందుకంటే సమ్మర్లో పెరిగే మొక్కలు ఉన్నాయి, వింటర్ సీజన్లో తట్టుకునేటటువంటి మొక్కలు కూడా ఉన్నాయి కదా. మరి వాటి డిఫరెన్స్ తెలుసుకొని మనం సమ్మర్లో ఏ సీడ్స్ నాటుకుంటే వెజిటేబుల్స్ ఇస్తాయి అనేది మనం కొంత ఐడియా అయితే ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో రాబోయే సమ్మర్కి ముందస్తుగా నేను ఏ ఏ సీడ్స్ కలెక్ట్ చేశాను, ఏవి గ్రో అప్ చేయబోతున్నానో మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను శ్యామల, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల గంగాధర్. ఏమీ లేదండి, సీజనల్గా అంటే రెయినీ సీజన్ కావచ్చు, సమ్మర్ సీజన్ కావచ్చు, వింటర్ సీజన్లో ఏ ఏ మొక్కలు వేసుకోవాలి, ఆ సీజన్ ప్రకారం మనకి సరిపడేటటువంటి ఆహార పదార్థాలుగా ఉండడానికి ఆకుకూరలైనా కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఏవి మెయింటైన్ చేయాలనేది మనకు కొంత ఐడియా అయితే ఉంటుంది. గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా ఐడియా ఉండాలి, సీజనల్గా ఏ మొక్కలు పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలనేది. నిన్న రాబోయే సమ్మర్కి, ఇప్పుడు ఫిబ్రవరి మాసం నడుస్తోంది కదా, రాబోయే సమ్మర్కి ఇప్పుడు మనం సీడ్స్ వేసుకుంటేనే మనకి ఏప్రిల్ మే నెలకల్లా మనకి ఫ్రూటింగ్ అనే క్రాప్ అయినా రెడీ అవుతుంది. వాటి కోసం నేను ఈ సమ్మర్కి నేను తెచ్చుకున్నటువంటి సీడ్స్ చుక్కాకు, అదేవిధంగా చిర్రాకు, పాలకూర, తోటకూర, ఎర్ర తోటకూర అంటే రెడ్ లీవ్స్ ఉండేటటువంటిది ఎర్ర తోటకూర అంటండి, అది కూడా ఈసారి నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇవే కాకుండా అంటే ఈ ప్రస్తుతానికి ఒక 6 రకాల ఆకుకూరలు అయితే నేను కలెక్ట్ చేశాను. వాటితో పాటు మెయిన్గా మనకి సమ్మర్ సీజన్లో హెల్త్ పరంగా వాటర్ కంటెంట్ ఫైబర్ ఎక్కువ ఉండేటటువంటి వెజిటేబుల్స్ అయితే ప్రిఫర్ చేయాలి. అవి వచ్చేసి బీర విత్తనాలు, అవి బీరకాయలు కూడా మనం ఎక్కువ తీసుకోవడం మంచిది. వాటితో పాటు నేతి బీరకాయ సీడ్స్ కూడా నేను ఈసారి కలెక్ట్ చేశాను. ఇవి వచ్చేసి బీర విత్తనాలు, అదేవిధంగా నేతి బీరకాయ విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకున్నాను. వీటితో పాటు మనకి కీర దోసకాయలండి, మార్కెట్లో మనం ఎక్కువగా వెయిట్ లాస్ అంటే డైటింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా కీర దోసకాయలు కూడా తీసుకుంటూ ఉంటారు కదా. సో కీర దోసకాయలు కూడా చాలా మంచిది. ఇప్పుడు హైబ్రిడ్ కల్చర్ నడుస్తుంది కాబట్టి హైబ్రిడ్ పరంగా ప్రతి ఒక్కరూ యాక్చువల్గా ఇవన్నీ సీజనల్ వెజిటేబుల్స్ అయినప్పటికీ అన్సీజన్లో కూడా మనకి మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉంటూ ఉన్నాయి. ఈ కీర దోసకాయలతో పాటు నేను సొరకాయ విత్తనాలు కూడా తెచ్చాను. నాకు ఈ లాంగ్ సైజే దొరికాయి, రౌండ్ సైజ్ కూడా నాకు చాలా ఇష్టం, బట్ అవి నాకు ఆ రోజు షాప్కి వెళ్ళినప్పుడు అయితే నాకు అవైలబుల్గా లేవు. ఈసారి ఎప్పుడైనా చూస్తే కలెక్ట్ చేసుకోవాలి. సో కీర దోసకాయ సీడ్స్ ప్లస్ వాటర్ గార్డ్ సొరకాయ సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇవే కాకుండా మనం సాయిల్ లూజ్గా ఏర్పాటు చేసుకుంటూ సరైన ఫర్టిలైజర్స్ వాడుకుంటూ ఉంటే క్యారెట్టు, అదేవిధంగా ముల్లంగి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే వీటికి సాయిల్ చాలా లూజ్గా ఉండాలి, ఎందుకంటే దుంప జాతికి సంబంధించినవి కాబట్టి సాయిల్ మెయింటైన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి వీటిని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవే కాకుండా ఈసారి నేను గుమ్మడికాయలు కూడా ఎలా అయినా పండించుకోవాలి అని చెప్పేసి నేను గుమ్మడి సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. వాటితో పాటు స్వీట్ కార్న్ ఆల్రెడీ నేను ఇప్పుడు మొక్కజొన్న పెట్టేస్తున్నాను, కానీ స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చుకున్నాను, మళ్ళీ వాటిని కూడా ఏర్పాటు చేసుకుందామని. ఇకపోతే కాకర, వంగ, బెండ ఇలాంటివన్నీ ఏంటంటే అన్సీజనల్, మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ పాట్స్లో పెట్టుకొని వంగ చెట్లు కానీ, అదేవిధంగా బెండ ఇత్తనాలు, చిక్కుళ్ళు ఇవన్నీ మనం అన్సీజన్గా కూడా వేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే వాటిని కూడా మనం ఈ చిక్కుళ్ళు ఇవైతే జూన్లో వేసుకుంటే ఇంకా మనకి బాగా వస్తాయి. కాబట్టి ఈ ఆకుకూరలు ఇవి అయితే నేను ప్రస్తుతానికి కలెక్ట్ చేసుకున్నాను. ఇకపోతే బొప్పాయి విత్తనాలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయండి, ఎందుకంటే బిగ్ సైజు పపాయా సీడ్స్ వేసుకున్నప్పుడు నేను
వాటిని కలెక్ట్ చేసి పెట్టుకున్నా. కాయ కోసినప్పుడు చాలా సీడ్స్ వస్తాయి కదా, వాటిని ఎండబెట్టుకొని ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను ప్యాకెట్స్లో, ఎవరైనా ఫ్రెండ్స్కైనా ఇవ్వచ్చు కదా అనేసి. సో గోంగూర ఇంకా అంటే ఆకుకూరలతో పాటు గోంగూర కూడా జనరల్గా వేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా పపాయా సీడ్స్ ఉన్నాయి, ఇవి కూడా నేను ఈసారి నారు పోసున్నాను ఆల్రెడీ, అవి కూడా వచ్చున్నాయి, చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చున్నాయి. ఇవండి సింపుల్ సింపుల్గా నేను కలెక్ట్ చేసినటువంటి మెయిన్ థింగ్. ఇంకోటి లాస్ట్ వన్ వాటర్ మిలన్, సమ్మర్ అనగానే పుచ్చకాయలేగా మనకు గుర్తొస్తాయి, అవి కూడా తెచ్చాను. ఇకపోతే ఈ సీడ్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి తెచ్చినాను, లోటస్ సీడ్స్ అండి ఇవి, తామర విత్తనాలు. ప్యాకింగ్ వచ్చేసి 20 సీడ్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఒక 10, నేను ఒక 10 తీసుకున్నాము. ఫస్ట్ చెకింగ్ అని చెప్పేసి ఒక 5 సీడ్స్ మాత్రం ఇందులో వేశాను. మిగతా 5 సీడ్స్ చూపించాను కదా, రుద్ది పెట్టున్నాను. అంటే కొంచెం రఫ్ చేసి దాన్ని స్టార్టింగ్ మనకి అంటే త్వరగా జర్మినేట్ అయ్యే విధంగా నేను కొంచెం రఫ్ చేసి పెట్టి ప్యాక్లోనే 5 సీడ్స్ పెట్టాను. ఒక 5 సీడ్స్ అయితే ఇందులో టెస్టింగ్ కోసం, అసలు జర్మినేట్ అవుతాయా లేదని వేశాను. ఇందులో ఒక 2 సీడ్స్ అయితే జర్మినేట్ అయ్యాయి. ఇదిగోండి రూట్స్ వచ్చేసాయి, లీవ్స్ కూడా బాగానే పెట్టుకున్నాయి. ఇది వచ్చేసి రూట్స్ బాగానే వచ్చేసున్నాయి. ఇంకొకటి వచ్చేసి కూడా బాగా జర్మినేట్ అయింది. సీడ్స్ చూడండి, రూట్స్ బాగా పెట్టుకుంది, లీవ్స్ కూడా పెద్ద అవుతూ ఉన్నాయి. మిగతా 3 మాత్రం అలా తేలుతున్నాయంటే ఇవి జర్మినేట్ అయ్యే ప్రాసెస్ అయితే వాటికి లేనట్టుంది, ఎందుకంటే చాలా రోజులైంది కదా వేసి, 2 వీక్స్ అయింది. మరి ఈ రెండు వచ్చాయి, ఇవి రాలేదంటే అవి పాడైనట్టు అనిపిస్తుంది నాకు. సో ఈరోజు ఈ సీడ్స్తో పాటు ఇంకొక ఆ 5 కూడా వేసేస్తానండి. ఇంకో బాటిల్, ఇంకో గ్లాస్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ 5 వచ్చేసి కొంచెం రోల్ ఉంటుంది కదండి, మనకి రోలు రోకలు పెట్టుకుంటాం కదా, ఆ రోకలు బండి మీద లేదా మనకి బాగా గరుకుగా ఉండే గచ్చు ఉంటుంది కదా, ఆ గచ్చు మీద అయినా సరే కొంచెం రుద్దామంటే అంటే త్వరగా ఓపెన్ అయ్యేదానికి ఇది. ఇది చూడండి సీడ్స్ ఎంత గట్టిగా ఉంటాయో, పింక్ లాగా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి. కొంచెం బ్రేక్ కూడా చేయొచ్చు, కావాలంటే సుత్తి లాంటివి తీసుకొని బ్రేక్ చేసైనా వాటర్లో వేయొచ్చు, లేదంటే కొంచెం అలా రుద్దేసి రబ్ చేసుకున్నా కానీ త్వరగా జర్నేట్ అయ్యేదానికి. ఈరోజు ఈ 5 సీడ్స్ కూడా, ఆ 5లో అయితే నాకు 2 మాత్రమే జర్మినేట్ అయ్యాయి, మిగతా 3 సీడ్స్ వేస్ట్ అయ్యాయని అనుకుంటున్నాను. ఈరోజు ఈ 5 సీడ్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఏ లేదండి, 1 వీక్ అంటే హెల్దీగా గనక సీడ్స్ ఉంటే, సీడ్స్ హెల్దీగా ఉంటే 5 డేస్, వితిన్ 5 డేస్ ఆర్ 1 వీక్లో అవి జర్మినేట్ అవుతున్నాయండి. ఈ 5 సీడ్స్ ఇందులో వేసేసాము. ఈ సీడ్స్తో పాటు లోటస్ కూడా మనం రెడీ చేసుకో. ఒక విషయం చెప్పాలి, ఈ బాక్స్లో ఏముంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు సీడ్స్ జర్మినేషన్లో కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసినవి, ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కొన్ని అయితే మనం నర్సరీలో తెచ్చుకుంటూ ఉంటాము. కాకపోతే యాపిల్ గ్రేప్స్ ఇలాంటివన్నీ మనం నర్సరీ నుంచే కదా ప్రిఫర్ చేస్తాం మొక్కలు. అసలు మనము యాపిల్ సీడ్స్ జర్మినేట్ చేసి నిజంగా అసలు జర్మినేట్ అయ్యి మొక్కలు వస్తాయా అని నాకు ఒక చిన్న డౌట్. అంటే మామూలుగా షార్ట్స్ అవి చూస్తుంటాం కదా వీడియోస్లలో, యూట్యూబ్ వీడియోస్లో వాళ్ళు చక్కచక్క సీడ్స్ పెడతారు, జర్మినేట్ అయిపోతుంటాయి మొక్కలు, అప్పటికే ఫ్రూటింగ్ అంతా ఒక వీడియోలు చూపిస్తూ ఉంటారు. దాని వెనక 3 4 నెలల కష్టం అయితే ఉంటుందండి. ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు అయితే సంవత్సరాల తరబడి అవి చేస్తేనే వాళ్ళకి ఆ ఫ్రూట్ఫుల్ వీడియో అనేది అంత కంప్లీట్గా సక్సెస్ఫుల్గా వస్తుందని నేను భావిస్తున్నాను. ఆ ప్రయత్నంలోనే నేను కూడా మా వారు పెద్ద సైజు యాపిల్స్ తెచ్చినప్పుడు చాలా అవి చాలా టేస్ట్గా కూడా ఉండింది ఆ యాపిల్. సరే ఆ సీడ్స్ మనం ఇలా ట్రై చేద్దాము అనుకున్నాను. ఏం లేదండి, ఆ సీడ్స్ ఒక నైట్ అయితే తీసి పెట్టాను, అంటే వాటర్లో వేసి పెట్టాను. ఆ తర్వాత టిష్యూ పేపర్ వేసి క్లోజ్ చేసేసి కొంచెం వాటర్ అట్లా స్ప్రింక్లింగ్ చేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. దాదాపు దీన్ని పెట్టి ఒక 1.5 మంత్ అవుతోందండి. 1.5 మంత్ తర్వాత నేను ఈ బాక్స్ ఓపెన్ చేస్తే చూడండి, యాపిల్ సీడ్స్ జర్మినేట్ అయ్యాయి, రూట్ కూడా పెట్టుకున్నాయి. అన్నీ కాదు, ఇవి కూడా ముచ్చటగా 3 అన్నట్టు ఒక 3 సీడ్స్ మాత్రం జర్మినేట్ అయ్యాయి. చూడండి రూట్ కూడా చూడండి ఎంత పొడవు ఉందో. ఇవి ఈరోజు నాటుదామండి, అంటే మిగతా అయితే లేవు, ఇవి వచ్చినట్లేదు, ఒక 3 సీడ్స్ మాత్రం జర్మినేట్ అయ్యాయి. 3 ఏమి 4 ఉన్నట్టు ఉన్నాయి చూడండి. 1 2 ఈ మధ్య లేదు, ఇది ఈ మధ్య వచ్చింది.
ఒక 4 సీడ్స్ మాత్రం జర్మినేట్ అయ్యాయి, ఒక 5 అట్లాగే ఉన్నట్టున్నాయి. సో వీటిని కూడా మనం గ్లాస్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము. లీవ్స్ పెట్టుకున్న తర్వాత మనం రూట్ అయితే ఏర్పాటు అయిపోయి ఉంది కాబట్టి మనం దీంట్లో ట్రాన్స్ప్లాంట్ పెట్టుకుందామండి. ఒక 2 మొక్కలు పెట్టుకుందాం. దీంట్లో కోకోపీట్ మాన్యూర్ వేస్తున్నాను, అందుకంటే ఇంకేం లేదు, గ్లాస్లో పెడతాను. ఇదొకటి చాలా చిన్నవిగా ఉన్నాయి కదా మొక్కలు, కానీ గ్లాస్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఇవి కాస్త స్ట్రైట్గా వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ కనుక పెట్టుకొని పర్ఫెక్ట్గా బతుకుతాయిలే అని మన నమ్మకం వచ్చేస్తే అప్పుడు మనం కుండీల్లోకి మార్చుకోవచ్చు. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మనం మామూలుగా ఇవన్నీ నర్సరీలోంచి తెచ్చుకుంటాము, కానీ నేను యాపిల్ సీడ్స్ ట్రై చేసా, మరి మొక్కలు అవుతాయో లేదో చూడాలి. ఇలా చేసినప్పుడు అయితే మనకు ఒక ప్రయోగం లాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా. చూడాలి మరి యాపిల్ ప్లాంట్ వస్తుందో లేదో. ఇంకా చూడండి, ఆకుకూరలు ఆల్రెడీ సీడ్స్ పెట్టున్నానని చెప్పాను కదా, చూడండి వాటికి ఎలా సాయిల్ బెడ్ ఏర్పాటు చేశానో. నేను ఫ్లవర్ పాట్స్లోనే పెట్టేదాన్ని ఆకుకూరలు, కానీ ఈసారి ఎందుకో అన్నీ ఒకేసారి వేయాలనిపించింది. బయట నాపరాలు చిన్న చిన్న ముక్కలు ఉంటే వేస్ట్గా వాటన్నింటిని ఇలా లైన్గా పెట్టేసి సాయిల్ ఏర్పాటు చేసి అంతా చాలా లూజ్గా ఉండే పొలంలో ఉండే మట్టే తీసుకొచ్చి పెట్టాము. దీనికైతే చాలా బాగుంది మట్టి కూడా, ఈజీగా అంటే మొక్కలు బాగా గ్రో అప్ అయ్యేదానికి అనుకూలంగా ఉంది ఇది. పొలాల్లో మట్టి తీసుకొచ్చాము. తర్వాత వచ్చేసి ఇంట్లో ఉండే కిచెన్ వేస్టు ఇవన్నీ యూస్ చేసి సాయిల్ బెడ్ ఏర్పాటు చేసాము. ఆకుకూరలన్నీ 6 పాట్స్ చూడండి ఎలా వింగ్స్ లాగా ఏర్పాటు చేసుకున్నాను. మా నాన్న కూడా వ్యవసాయం చేసేటప్పుడు పక్కన మనకి పొలం గట్టు ఉంటుంది కదా, అంటే అంతకుముందు కుప్పలు పెట్టుకునేవాళ్ళు వరి కుప్పలు, ఇప్పుడైతే అవి లేవు కాబట్టి వాటి కోసం ఏర్పాటు చేసుకున్న దిబ్బల్ని మా నాన్న ఆకుకూరలు మునగ వంగ వెండ టమోటా ఇలా వేసేవాడు అనమాట. నేను చూస్తూ ఉండే వాటిని వాటిని అంటే మనం ఎప్పుడైనా పొలానికి ఎక్కువ వెళ్ళకపోయినా స్కూల్కి వెళ్తూ అలా వచ్చేటప్పుడు చూసేదాన్ని. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించేది. ఒక విధంగా చెప్పాలంటే ఈ గార్డెనింగ్ హ్యాబిట్స్ అంతా మా నాన్న నుంచే వచ్చింది నాకు. ఆకుకూరల కోసం ఇలా నేను సాయిల్ బెడ్ ఏర్పాటు చేసుకొని 6 వింగ్స్గా ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకంటే నేను 6 రకాలు తెచ్చానని చెప్పాను కదా సీడ్స్, అవన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. కొన్ని అయితే వచ్చాయి, తోటకూర చుక్కాకు ఇవన్నీ అయితే వచ్చాయి. పాలకూర అవి సరిగా ఇంకా రాలేదు, అంటే లైట్గా వచ్చింది అక్కడక్కడ. వీటిలోనే ఒక సైడు క్యారెట్ కూడా సీడ్స్ పెట్టున్నాను, ఒక అంచునైతే మాత్రం వేసుకుంటా వచ్చానమాట గ్యాప్ ఇచ్చుకుంటా. ఇది వచ్చేసి మొక్కజొన్న. మొక్కజొన్న నేను డిసెంబర్ అనుకుంటా పెట్టి, 2 మంత్స్ అవుతామని పెట్టి డిసెంబర్లో పెట్టాను. ఇవి మన మామూలు నాటు మొక్కజొన్న అనమాట. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా తెచ్చున్నాను కదా, అవి కూడా వేయాలి. ఇవైతే మొక్కజొన్న మొక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది ఇది క్రాప్, ఎందుకంటే అక్కడక్కడ మొక్కజొన్న పోతలు స్టార్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా టమోటాలు, టమోటాలు అంటే హ్యాపీ, మనం ఇంట్లో వాడే సీడ్స్. టమోటాలు తరిగినప్పుడు ఎలాగో కొన్ని డ్యామేజ్ అయినప్పుడు సీడ్స్ వస్తూ ఉంటాయి, టమోటాలు ఉంటాయి కదా, ఆ సీడ్స్ అలా వేసి పెడితే కుండీలు అని చెక్క బాగా వచ్చేస్తున్నాయి, ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి, కాయలు కాస్తున్నాయి, అయితే చిట్టి చిట్టి టమోటాలు కాస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం రెగ్యులర్గా వంటలో వాడుకునేవే, వాడుకున్న వాటిలోనే కొన్ని పాడైనప్పుడు ఇలా వేసి పెట్టుకుంటే హ్యాపీగా మనకి మళ్ళీ అయ్యి రీసైక్లింగ్ లాగా ఇస్తూ ఉంటాయన్నమాట కాయలు. సో టమోటాలు కూడా మనకి ఎప్పుడు ఇంట్లో వేసి పెట్టుకొని ఉండొచ్చు. బీర విత్తనాలు కూడా మన పాదులు పెట్టుకునేటప్పుడు వేసున్నాం కదా, అవి కూడా వచ్చేస్తున్నాయి. ఇగో చూడండి, ఇవి బీర చెట్లు ఎంత చిన్నవి ఉన్నాయి, అప్పుడే ఫ్లవర్స్ చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఏమైనా హైబ్రిడ్ సీడ్స్ అంతేనండి, త్వర త్వరగా క్రాపింగ్కి వచ్చేస్తాయి. ఇవన్నీ ముల్లంగి బాగా చాలా బాగా వచ్చాయి, ముల్లంగి చెట్లు కూడా. క్యారెట్ ఇంకా రాలేదు, చూడాలి అవి ఎలా వస్తాయో. ముల్లంగి కూడా నాకు చాలా ఫ్రెష్గా హెల్దీగా పెరుగుతూ ఉన్నాయి, బాగా ఫ్లవర్స్ కూడా చూడండి, అప్పుడే ఫ్లవర్స్ కూడా పెట్టేసాయి. వీటితో పాటు వాటర్ మెలన్ చూపించాను కదా, వాటిని కూడా వేసాను. ఒక 3 సీడ్సే పెట్టాను, వాటర్ మెలన్ అయితే 3 సీడ్స్ కూడా వచ్చాయి. వాటర్ మెలను, బీర, నేతిబీర కూడా వచ్చేస్తుంది. ఇవైతే కర్బూజా ఫ్రూట్స్. చూసారు కదండి వీడియో, నేను రాబోయే సమ్మర్ సీజన్కి ముందస్తుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సీడ్స్, అదేవిధంగా వెజిటేబుల్స్ ఏమేమి నాటాలనుకుంటున్నాను, ఆల్రెడీ ఏమేమి నాటేసానో మీతో అయితే షేర్ చేసుకున్నాను.
ఇంకా వీటిలో ఏదైనా మిస్ అయి ఉంటే నాకు అంతగా తెలియదు, అంటే కొత్తగానే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి కొన్ని అయితే మిస్ అయి ఉంటాయి. దయచేసి మీరు నాకు సలహా అయితే ఇవ్వగలరు. ఈ సమ్మర్లో నేను ఈ ప్రస్తుతానికి ఈ ప్లాంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోబోతూ ఉన్నానండి. భగవంతుని దయ వల్ల లోటస్ కూడా బాగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యాపీ గార్డెనింగ్.